హలో ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్, మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మాకు ఏంటంటే 10th ఇంటర్వల్ కైతే ఒక గుడ్ న్యూస్ అనేది అయితే ఉంది. సో గుడ్ న్యూస్ ఏంటి అండ్ రిజల్ట్స్ ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అయితే ఇవాళ తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద చూస్తున్నా కదా మాకు ఏంటంటే ఏపీ ఇంటర్ ఫలితాల అప్డేట్ అని చెప్పేసి టైటిల్ అయితే పెట్టారు. కేంద్ర మంత్రికి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే మనకి సో కరోనా సెకండ్ వేవ్ కారణంగా సుప్రీంకోర్టు ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి అయితే రద్దు చేయమని చెప్పేసి అయితే చెప్పింది. సో దాని తర్వాత మనకి రద్దని అయితే చేసేసారు. అయితే 10th వాళ్ళకి సంబంధించి రిజల్ట్ సంబంధించి ఏవైతే చెప్పలేదు, కానీ ఇంటర్ వాళ్ళకి అయితే ఒకటి ప్రకటన అయితే చేశారనమాట. అదేంటంటే మనకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారైన రాయ రతన్ గారికి అంతేకాకుండా 9 మంది సభ్యులకి సో ఒక కమిటీని అయితే వేశారు. వేసిన తర్వాత వాళ్ళని ఎలాగ రిజల్ట్స్ అనేవి అయితే ఇస్తే స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పారనమాట. అయితే దీనికి సంబంధించి మనకి 5 రోజుల్లో మనకి ఏదో ఒకటి అయితే తేలిపోద్ది. సో 5 రోజుల్లో నివేదికను అయితే ఇవ్వాలి. సో మ్యాక్సిమం మనకి ఏంటంటే 5 డేస్లోని సో ఆదివారం సూరేష్ గారి దగ్గరికి అయితే అదైతే వెళ్తుంది, ఎలాగ రిజల్ట్స్ అనేవి అయితే ఇవ్వాలనుకుంటున్నామని చెప్పేసి. సో వాళ్ళు ఓకే చేశారనుకోండి, సో మనకి జూలై 2వ వారంలో ఫలితాలు అనేవి అయితే వస్తాయి. సో అది ఓకే చేయకపోతే మనకి మళ్ళీ మార్చి మళ్ళీ జూలై 2 వీక్ కల్లా మనకి ఏంటంటే ఏదో ఒకటి అయితే తెలిపోద్ది. సో కాబట్టి మనకి రిజల్ట్స్ డేట్ వచ్చేసి మనకి జూలై 2వ వారం. సో జూలై 2వ వీక్ ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి ఫస్ట్ ఇయర్ అండ్ అంతేకాకుండా సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ 10th వాళ్ళ విషయానికి వస్తే సో 10th వాళ్ళ గురించి అయితే చూడాలి మరి. సో వాళ్ళకి ఏంటంటే కిందటి ఇయర్ లాగా సర్టిఫికేట్స్ మీద పాస్ అని రాస్తారో, లేదంటే వాళ్ళకు కూడా మార్కులు అనేవి అయితే వేస్తారో, ఇంటర్నల్ మార్క్స్ అనేవి అయితే చూస్ చేసి చేస్తారో చూద్దాం. అండ్ ఆ మార్క్స్ కానీ మీకు సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ అనేది పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో చూద్దాం, మరి మార్క్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఎవరైనా ఎగ్జామ్ రాయాలనుకుంటే వాళ్ళు కూడా పెడతారు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అనేవి అయితే నేను ఇంకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో కాబట్టి 10th ఇంటర్ రిజల్ట్స్ అనేవి అయితే మ్యాక్సిమం జూలై 2వ వీక్లో అయితే రిలీజ్ అయితే అయిపోతాయి. సో 10th వాళ్ళు ఏం కోర్సులు చేయాలి ఏంటనేది అయితే సో అప్పుడైతే మీరు చూడొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు సీ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.